శాఖకు చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ కె రాఘవేంద్రరావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం ఉదయం నుంచే ఆకస్మిక దాడులు కొనసాగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిర్వహించారు. గుంటూరు, సత్యనపల్లి, మంగళగిరి, మచిలీపట్నంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక రాఘవేంద్రరావు బంధువుల ఇళ్లలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 9 బృందాలు ఏసీబీ అధికారులు విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రాఘవేంద్రరావు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎండ్బి సర్కిల్ గుంటూరు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగం మీద ఈరోజు తెల్లవారు 6 గంటల నుంచి 10 బృందాలుగా గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, మచిలీపట్నంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో మొత్తం అనేక డాక్యుమెంట్స్, బంగారం, వెండి వస్తువులు, నగదు అన్నీ లభ్యమే. కేసు దర్యాప్తు జరుగుతుంది. మొత్తం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాము. ఇంకా సోదాల్లో ఇంకా చాలా సమాచారం రావస్తుంది. కేసు దర్యాప్తు జరుగుతుంది. మా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంతవరకు సుమారు 2 కోట్లు పైబడి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయం నుంచి నాశనున్నారని సమాచారం ఇంతవరకు. ఇంకా చర్చలు ఇంకా సాయంత్రం వరకు జరుగుతాయి. దాని ఇంకా కొనసాగిస్తున్నాం. దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ సోదాల్లో సుమారు 32 లక్షల రూపాయలు విలువ గల వజ్రాభరణాలు, దానికి సంబంధించిన బిల్స్, మరి క్యాష్ సుమారు 5 లక్షలు పైబడి క్యాష్, వెండి వస్తువులు, బంగారం అన్నీ కూడా లభ్యమయ్యాయి. అనేక షేర్స్, మిగతా బ్యాంకు తరకు సంబంధించిన పత్రాలు కూడా సాధనం చేస్తున్నాం. కేసు లెక్క కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది.